జలుబు చేసిందనో తలనొప్పి బాధిస్తుందనో మెడికల్ షాప్కు వెళ్ళి మందు బిళ్ళ తెచ్చుకొని టక్కున వేసుకుంటున్నారా? అయితే మీరు రోగాన్ని మరింత పెంచుకున్నట్టే, ఎందుకంటే మహానగరంలో కల్తీ మందులు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీల పేర్లతో దొంగ మందులు తయారు చేస్తున్నారు దళారీలు. ఇప్పటిదాకా కల్తీ వస్తువుల్ని తయారు చేస్తున్న దళారులు ఇప్పుడు నకిలీ మందుల్ని తయారు చేస్తున్నారు. ఆహార పదార్థాలే నకిలీవని భయపడుతున్న పబ్లిక్ ఇప్పుడు రోగాలకి వాడే మందుల్ని కల్తీ చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. రీసెంట్గా హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నకిలీ ఆయుర్వేద మందుల్ని సీజ్ చేసి 4 రోజులు కాకముందే చైతన్యపురిలో మరో నకిలీ మందుల గోడౌన్ బయటపడింది. నకిలీ ఆయుర్వేద చికిత్స చేస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత యూసుఫ్గూడ రహమత్ నగర్లోని నకిలీ మందుల స్థావరాలపై దాడులు చేశారు. ఏళ్ల తరబడి ఎవరి కంటా పడకుండా సీక్రెట్గా ఈ నకిలీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులంతా కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకక్ వాసులుగా ఐడెంటిఫై చేశారు. వారి దగ్గర నుంచి 2 లక్షల నగదు, 24 సెల్ఫోన్లు, నకిలీ ఆయుర్వేద మందులు, 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు అంటే విటమిన్స్ లాగా ఈ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు బలం కోసమని ఇస్తున్నారు. ఎలాంటి లైసెన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ లేకుండా ఈ డబ్బాలో వాటర్ తోని చక్కెర కలిపి తయారు చేస్తున్నట్టుగా మేము ఇక్కడ గుర్తించడం జరిగింది. దీని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా పిలిపించేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతాం. మరోవైపు పాతబస్తీలో నకిలీ వంట నూనెల ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు చేశారు. వేలాది లీటర్ల నకిలీ ఆయిల్ను స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. పల్లి నూనె పేరుతో పామ్ ఆయిల్ ప్యాక్ చేసి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. పాతబస్తీలోని మరో చోట చక్కెర, బెల్లంతో తేనెని తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు.